సస్పెన్షన్లు, మాట్లాడితే ఎమ్మెల్యేల మీద కక్ష, మాట్లాడితే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఏ విధంగా లొంగ తీసుకోవాలో అన్ని విధాల లొంగ తీసుకుని నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి వాళ్ళ మీద ఇచ్చేశారు. అటు అసెంబ్లీ ఇటు కౌన్సిల్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. కడానా చైర్మన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ లెజిస్లేటివ్ కౌన్సిల్ అక్కడుండే వ్యక్తి పని చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. బూతులు తిట్టారు ఆ చైర్లో పెట్టి. ఒక పక్క వ్యవస్థ పోయింది, ఇంకొక పక్క సాక్షాత్తు కోర్టుని బ్లాక్మెయిల్ చేసే విధంగా, జడ్జెస్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా కడాన న్యాయమూర్తులే సోమోటుగా కేసులు తీసుకొని సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటిపైన ఎన్క్వైరీ చేసి చేపించే పరిస్థితికి వచ్చారు సిబిఐ ఎన్క్వైరీలు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. అధికారులు తప్పు చేస్తే ఎన్నిసార్లు హైకోర్టు విలిపించి చీబాట్లు పెట్టారో మనమే చూసాం. ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, నేను అందుకే చెప్పాను అక్కడ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఒకసారి పోయినప్పుడు బాధపడ్డారు, రెండోసారి పోయినప్పుడు అలవాటైంది, మూడోసారికి పరిపాటు అయిపోయింది. అక్కడ కూడా ఏమంది సిగ్గుదులు పెట్టారు, ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకొక పక్కన మీరు తీసుకొస్తే ఈరోజు ఈ నాలుగు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఇది జీవో నెంబర్ వన్. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లెప్పకొచ్చారు ఆంక్షలు అయిన తర్వాత. ఎవడో రాష్ట్రంలో మీటింగ్లు పెట్టకూడదు, ఇంకా ఎవడో నిరసన తెలియజేయకూడదు, ఎవడో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే వీలు లేదు. ప్రజాసంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవడైనా సరే తిరగకూడదు, ఇంకా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే పాదయాత్ర చేస్తే ఆంక్షలు, రోడ్ షోలు చేస్తే ఆంక్షలు, నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా నాకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే 7 కిలోమీటర్లు నడిచి డెమాన్స్ట్రేట్ చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను ఎక్కడికక్కడ అసర్టైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న జరిగిన ఎన్నికలు మీరు చూస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికలు